సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ పనులు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు మంత్రి తుమ్మల. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ పనులను ఆయన పరిశీలించారు. నత్తనడకన ఉన్న ఇరిగేషన్ పనులపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కనీసం 7 ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదన్నారు. ముందుగా బేతుపల్లి, వైరా ప్రాంతాలకు నీరు అందించేందుకు పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే ఇంకేదన్నా స్పీడ్గా చేసే టెక్నాలజీ ఉంటే దాన్ని కూడా అడాప్ట్ చేసుకొని ముందు యాతాల కొంటాట్ టన్నెల్ పూర్తి చేస్తే సొత్తుపల్లి ట్రంక్కి నీళ్ళు వస్తాయి. దాని తర్వాత డైవర్షన్ తోటి ఈ ట్రంక్ ఈ టన్నెల్ తోటి పని లేకుండగానే వైరా రిజర్వాయర్కి తీసుకెళ్లే అవకాశం ఉంది. అందుకని వైరా రిజర్వాయర్కి లింక్ కూడా ఒకటి పూర్తి చేయమని చెప్తాము. ఆ లింక్ పూర్తి చేస్తే ఈ సంవత్సరంలోనే వైరా రిజర్వాయర్కి గోదావరి నీళ్లు పంపించే అవకాశం ఉంది. దాని తర్వాత ఇంకొక టన్నెల్ ఉంది, అది ఇంకా ప్రభుత్వం నిర్ణయం చేయలేదు. రేపు మంత్రి గారితో ఉన్నతాధికారులతో కూర్చొని ఆ టన్నెల్ కూడా పూర్తి అయితేనే పాలేరు రిజర్వాయర్కి నీళ్ళు వెళ్తాయి. ఈలోపుగా ఒక పక్క సీతమ్మ సాగరం, దాని యొక్క పవర్ హౌస్, దాని స్టేజ్, దానికి కావాల్సిన పర్మిషన్లు, అదేవిధంగా మూడో టన్నెల్కి సంబంధించినటువంటి పర్మిషను శాంక్షన్స్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ క్లీనర్స్ కూడా ప్రపోజల్ పంపించమని చెప్పాం సిఇ గారిని. వెంటనే ఆ టన్నెల్ దగ్గర నుంచి పాలేరు లింక్కి ఫారెస్ట్ క్లీనర్స్ కూడా తీసుకోవచ్చు. అందుకనే ప్రధానమైనటువంటి కార్యక్రమం ఏంటంటే ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాం కాబట్టి అతి కొద్ది ఖర్చుతోటి మన వైరా రిజర్వాయర్కి ఈ సంవత్సరం నీళ్లు తీసుకెళ్లే అవకాశం ఉంది. యాతాలకుంట టన్నెల్ పూర్తి చేస్తే సత్తుపల్లి ప్రంక్కి, లంకాసాగర్ ప్రాజెక్టుకి నీళ్లు తెలిసే అవకాశం ఉంది. ఈ రెండింటిని హయ్యెస్ట్ ప్రయారిటీలో పెట్టుకొని పూర్తి చేయమని చెప్పాం. ఎక్కడైనా రోడ్డు బ్రిడ్జ్లు కానీ ఏమైనా ఉంటే ఈ సీజన్లోనే పూర్తి చేసుకోమని చెప్పాం. కాబట్టి ఏదైనా ల్యాండ్ ఎక్విజిషన్కి కొంత అమౌంట్ కావాలి, అది ఇరిగేషన్ మినిస్టర్ గారితో, ఫైనాన్స్ మినిస్టర్ గారితో చెప్పడం జరిగింది. అది ఇచ్చేసి కలెక్టర్లిద్దరిని కూడా ఇంకెక్కడైనా డిస్ప్యూట్స్ ఉన్నా, లేదు ఫారెస్ట్ డిస్ప్యూట్స్ ఉన్నా, లేదు కాంపెన్సేషన్ వ్యవహారాలు ఉన్నా, అంతవరకు ప్రభుత్వం క్లియర్ చేసి పనులు సాగేటట్టుగా దయచేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా ప్రయారిటీ వర్క్స్ని కంప్లీట్ చేసుకొని ఈ సంవత్సరం 100,000-150,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తే, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 100,000-150,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తే ఆ లాస్ట్ టన్నెల్ పూర్తి అయితేనే పూర్తి స్థాయిలో పాలేరుకి, రిజర్వాయర్కి నీళ్లు, గోదావరి నీళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. అన్ని పంప్ హౌస్లు పూర్తయినాయి, రెడీ టు గివ్ వాటర్. మధ్యలో చిన్న చిన్న లింక్స్ కానీ స్ట్రక్చర్స్ కానీ ఉంటే ఈ సీజన్లోనే కంప్లీట్ చేస్తామని చెప్పి సిఇ గారు మాటిచ్చారు. వాటి ప్రకారంగా పూర్తి చేయమన్నాం. ఇమీడియట్గా కావాల్సినటువంటి అవసరాల కోసం ఆ డీటెయిల్స్ పట్టుకొని ల్యాండ్ ఎక్విజిషన్ ప్రపోజల్స్ కానీ, ఫారెస్ట్ క్లియరెన్స్ కానీ, టన్నెల్కి పర్మిషన్ కానీ, అదేవిధంగా జెన్కోకి సంబంధించినటువంటి, పవర్ హౌస్కి సంబంధించినటువంటి టెండర్స్ కానీ ప్రభుత్వంతో కూర్చొని ఫైనల్ చేసుకోమని చెప్పాం. తక్షణమే వైరా లింక్ అవుట్ చేసుకోగలిగితే ఈ సంవత్సరం వర్షాకాలం లోపలనే, ఒకవేళ నాగార్జున సాగర్ మళ్ళీ రాకపోయినా గోదావరి జలాలతోటి వైరా నుంచి కింది భాగం నాగార్జున సాగర్కి ఆయకట్టుకి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని హయ్యెస్ట్ ప్రయారిటీతో చేయమని చెప్పి సిఇ గారిని కోరడం జరిగింది. వారు కూడా దానికి సుముఖంగా వ్యక్తం చేశారు. కాబట్టి ప్రయారిటీ వర్క్స్ చేసుకుంటారు.